హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బెండకాయ పచ్చడి ఎప్పుడూ చేసేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1/2 టీ స్పూన్ ధనియాలు, 7-8 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చళ్ళలో పచ్చిమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. పల్లీలు, పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కిలో బెండకాయలను కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. బెండకాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 టమాటా, చిన్న నిమ్మకాయ సైజు ఇంత చింతపండు, టమాటా త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. టమాటా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా కొత్తిమీర, 7-8 వెల్లుల్లి రెప్పలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించిన టమాటా, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. టమాటాని కూడా ఇలా వేసుకున్నాక అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని ఒక్కసారి మాత్రమే తిప్పుకోవాలి. ఈ పచ్చళ్ళలో బెండకాయ ముక్కలు బాగా మెత్తగా నలిగిపోతే టేస్ట్ అంత బాగుండదు. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3-4 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. మనకు చాలా టేస్టీగా బెండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే బెండకాయ రోటి పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.